గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే 500 రూపాయలన్నా లంచం, పెన్షన్ కావాలంటే కనీసం 3 నెలల అంటే 3000 అన్నా లంచం, బీమా కావాలంటే 20000 లంచం, బాత్రూమ్ కావాలంటే 2000 లంచం, ఇల్లు కావాలంటే 15000 లంచం. లంచం లేనిదే, సిఫార్సులు లేనిదే పని జరిగే పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేది కాదు, గతంలో ఎప్పుడు ఉండేది. ఈ రోజు ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వకుండా, వివక్షకు తావు లేకుండా పతకాలన్నీ కూడా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకే, మీ ఇంటికే ఈ రోజు వస్తా ఉన్నాయి. ఇది తేడా. పెన్షన్ కావాలన్నా, బియ్యం కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా, పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా, క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, మరొకటి మరొకటి ఏది కావాలన్నా గతంలో చెప్పులు అరిగేలా తిరగాలి. పైగా చేతులు తడపాలి. ఇవాళ మీ గ్రామంలో మీ వీధిలోనే, మీ ఇంటి ముందే, మీ కళ్ళ ఎదుటనే ఇవాళ గ్రామ సచివాలయం కనిపిస్తూ ఉంది. 540 రకాల సేవలు, డెడ్ లైన్ పెట్టి మరీ ప్రజలకు ఇవాళ అందించే కార్యక్రమం. ఇవాళ గ్రామంలోనే ఏది కావాలన్నా కూడా లంచం, వివక్ష లేని వ్యవస్థ. నో దళారి, నో లంచం, నో ఆలస్యం, నో వివక్ష. ఈరోజు గ్రామంలో పరిస్థితి, ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు. వాళ్ళిష్టం, నచ్చినోనికి ఎలా పడితే ఎలా ఇచ్చేవాళ్ళు. ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు. దరఖాస్తుకు సమయం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు ముగుస్తుందో అది కూడా తెలిసేది కాదు గతంలో. ఇప్పుడు ఎలాంటి దాపరికాలు లేవు, అంత ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాం. దరఖాస్తు చేయడం దగ్గర నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అంతా గ్రామ సచివాలయంలో బోర్డుపై పెడతా ఉన్నాం. ఎవరికి వచ్చిందో చూసుకోవచ్చు, ఎవరికి రాలేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్హత ఉండి మీ పేరు పొరపాటున అక్కడ లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలనో కూడా గ్రామ సెక్రటేరియట్లో పూర్తిగా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఒక నరకం, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, కాళ్ళు అరిగేలా తిరగాలి. లంచం లేనిదే పని అయ్యే పరిస్థితి లేదు. మొట్టమొదట అడిగే ప్రశ్న, మీరు ఏ పార్టీ వారు అని. ఈరోజు అవ్వాతాతల ఇంటికే, వాళ్ళ గడప వద్దకే సూర్య భగవానుడు ఉదయించక ముందే మన గ్రామ వాలంటీర్లు వచ్చి నేరుగా ఇంటికే వచ్చి చిరునవ్వుతో ఆ అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ సొమ్మును, 1వ తారీఖు అది ఆదివారమైనా సరే, 1వ తారీఖు అది పండగ అయినా సరే, అన్నీ పక్కన పెట్టి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూసేదానికోసం గ్రామ వాలంటీర్లు పరిగెత్తా ఉన్నారు. 1వ తారీఖున ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు 1వ తారీఖున బహుశా ఆదివారం అయితే రాదేమో జీతం, కానీ అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ మాత్రం 1వ తారీఖున ఆదివారమైనా, సెలవైనా, పండుగ అయినా కూడా నేరుగా ఇంటికొచ్చి సూర్యోదయానికన్నా ముందే వాలంటీర్లు చిరునవ్వుతో పనిచేస్తూ ఉన్నారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.